కాదేది అక్రమ రవాణాకు అనర్హం అన్న రీతిలో ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పంథాన్ని ఎంచుకున్నారు. ఆయిల్ ట్యాంకర్లలో ఎర్రచందనం దొంగలు తరలిస్తూ కడప జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఆయిల్ ట్యాంకర్లో రవాణా అవుతున్న 95 ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకుని 7 అరెస్టు చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ 1 కోటి రూపాయలుంటుందని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు వాహనాల ద్వారా రవాణా చేస్తే పోలీసులు పట్టుకుంటున్నారన్న భయంతో ఆయిల్ ట్యాంకర్లలో దొంగలను నింపి రవాణా చేస్తుండడం విశేషం. అయితే ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. బాకరాపేట, నేను నగర వనము డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ను. నాకు రీసెంట్ గా 2 మంత్స్ అతను అక్కడ ఉన్న తను లీవ్ మెడికల్ లీవ్ పెట్టిన ఆరోగ్యం బాగాలేక నాకు ఇన్ఛార్జి డిప్యూటీ ఎఫ్ఎస్ పార సెక్షన్ ఆఫీసర్ గా అక్కడికి వేసినారు. బాగా ఇది తిరుగుతున్నాము, ఇన్ఫర్మేషన్ పెట్టిండాము. ఒక 12వ తేదీ నుండి మాకు అక్కడ ఎత్తుతారు, ఆ లొకాలిటీలో 1, 2, 3 లొకాలిటీలో స్టాక్ ఎత్తుతారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా డిఎఫ్ఓ గారి ఆదేశానుసారము, మా రేంజ్ ఆఫీసర్ గారి ఆదేశానుసారము మేము వాచ్ చేస్తా ఉన్నాము. మొన్నటి దినమే ఎత్తుతారని వాళ్ళు మిస్ అయిపోయినారు. మేమంతా ఒకటే తూరి గ్యాదర్ చేసి పట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాము. రాత్రి ఎటు తిరిగి కంపల్సరీ దొరుకుతా, అది ఎత్తుతారు స్టాక్ దీనికి ఎత్తుతారని తెలిసింది. అక్కడ కొంత బ్యాచ్ అక్కడ కొంతమంది అక్కడ కొంతమందిని మా వాళ్ళని అందరినీ పెట్టినాము. ఇది అక్కడ నుండి ట్యాంకరు ఇప్పుడు చూసినారు కదా, ట్యాంకరు లోపలికి పోయింది. అప్పటికే ఈ స్మగ్లర్స్ తమిళన్స్ అందరూ తీసుకొని వచ్చి అక్కడక్కడనే ఉండి అక్కడక్కడ ఒక్కరిని పట్టేదానికి కట్టుకుంటే బాగుండదు అనే ఉద్దేశంతో అందరినీ గ్యాదర్ అయిన తరుకుంటే తమిళన్స్ కూడా వచ్చే వరకు మేము అటాక్ చేసినాము. అటాక్ చేసే వరకు వాళ్ళు అందరూ పరిగెత్తినారు. మేము ఈ లోపల ఇద్దరు ట్యాంకర్స్ ఉన్నారు, అంటే లోపలికి బేర్చుకునేదానికి బయట కొందరు ఉన్నారు. వాళ్ళంతా పరారైపోయినారు. మేము ఒక 90 అబౌవ్ ఉంటాయి. ఈ ట్యాంకర్ పట్టుకున్నాము, ఇద్దరు ముద్దాయిలు పట్టుకున్నాము. మళ్ళీ వెంటనే ఇది స్టాక్ ఇది తీసుకొని ఇక్కడ లిఫ్ట్ చేసి మళ్ళా పోయినాం. గ్యాదర్ చేస్తే ఒక 5 మంది తమిళన్స్ మేము వాళ్ళు ట్రాక్ అమ్మిడి తిరుగుతూ ఉన్నారు. మాధవరం దగ్గర నియర్ మాధవరం ట్రాక్ అంటే రైల్వే ట్రాక్ వాళ్ళు ఎంతసేపు రైల్వే ట్రాక్ ఏదైనా అక్కడ పోయేదానికో రైలు ఎక్కిపోయేదానికో ఏదో ఉంటారు. వాళ్ళను ఇది గ్యాదర్ చేస్తే 5 మంది దొరికినారు. 5 మంది ప్లస్ 7 మందిని ఇక్కడికి తెచ్చినాము. ఇంకా ఉండరు అనేది మాకు సమాచారము. ప్లస్ ఎవరు ఇక్కడ దీనికి మన లోకల్ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలా, లోకల్ సపోర్ట్ ఉంది అని మా ఎక్స్పెక్టేషన్. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఆ లోకల్ ఎవరు అని ఇన్వెస్టిగేషన్ ఇంటర్ ఇన్వెస్టిగేషన్ కు పోదామని అనుకుంటే మీరు పిలిస్తే